ఇంజనీర్స్కి స్వాగతం. నా పేరు సందీప్. 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కావడంతో ముదలు నియోజకవర్గంలోని పరీక్ష కేంద్రాలలో 30 నిమిషాల ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్న విద్యార్థులు పోతాన నమస్కారం. అనుకున్నాను చించాల గ్రామ సమీపంలో శనివారం ఉదయం అక్రమంగా తవ్విస్తున్న టేకు కలప వాహనాన్ని పట్టుకోవడం జరిగిందని ముదల్ ఎస్ఐ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం అక్రమ ఎలాంటి అనుమతి లేని టేకు కలపను టాటా ఏసీ వాహనంలో తరలిస్తున్నారని తమకు సమాచారం రావడంతో ప్రదేశానికి చేరుకుని కలప తరలిస్తున్న ఆటోను పట్టుకోవడం జరిగిందని తెలిపారు. అనుమతి లేకుండా టేకు కలపను అమ్మినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఐదున్నర సమయంలో నాకు నమ్మదగ్గ సమాచారం వచ్చినందున తరోడా ఎక్స్ రోడ్ నుండి చించాల వేలు రూట్లో కామ్ క్రాసింగ్ దగ్గర AP 25-30-80 టాటా ఏసీ బండిలో అక్రమంగా తరలిస్తున్న 35 దుంగను టేకు దుంగను పట్టుకున్నాను. దానిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేసిన తర్వాత విచారించి విషయాలు చెప్పండి. దాదాపు ఎంత ఉంటుండే సార్? అదే గారు
టోటల్ 60 to 70,000 వాల్యూ ఉంటుంది. బైంసాపట్నంలోని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి 13వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమైనవి. వేద పండితుల మంత్రోత్సవంతో ఆలయ ప్రాంగణం శోభమయంగా వెలువేరుస్తుంది. ఈ వార్షిక బ్రహ్మోత్సవంలో భాగంగా ఆలయంలో స్వామివారి దర్శించుకునేందుకు భక్తులు చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చి స్వామివారిని దర్శించుకుంటున్నారు. జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ఎమ్మెల్సీగా సుగుణాకర్ రావు గారిని మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని బైంసాపట్న బీజేపీ కార్యకర్తలు అన్నారు. భారత్ మాతాకి వందే మాతరం వందే మాతరం. ఈ వాళ్ళ యొక్క సెల్ నంబర్లు పట్టభద్రులకు మనకు ఒకటే, ప్రతి ఒక్కరూ ఆశించింది నరేంద్ర మోదీ గారి ఏదైతే అభివృద్ధి పథకాలు ఉన్నాయి, అభివృద్ధి పనులు చేశారో దానిపైన మన ఎమ్మెల్సీ సుగుణాకర్ రావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, ఏదైతే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా సుగుణాకర్ రావు గారు తిరుగుతున్నారు, ఆ పక్షంలో ఈరోజు మెదక్లో ఉన్నారు, రేపు ఎల్లుండి మనకు టైం ఇచ్చి ఇక్కడ రాబోతున్నారు, మనము కార్యకర్తలు వాళ్ళ కొరకు ఎమ్మెల్సీ కొరకు ప్రతి ఒక్కరూ సైనికుల్లా పనిచేసి మనకు పట్టభద్రుల ఇంటింటికి వెళ్ళి వాళ్ళ ఫోన్ నంబర్లతో సహా వాళ్లకు విజ్ఞప్తి చేసి మనకు ఒకటే, ఇక్కడ ఏదైతే టీఆర్ఎస్ రాజ్యం ఏళ్తున్నదో ఒకే నేనే రాజు, నాకు విరుద్ధం ఎవరు లేనట్లు భావిస్తున్నది, గర్వం అహంకారాన్ని మనము అణగదొక్కటానికి మనకు ఎమ్మెల్సీ ఒకటి అవసరము, ప్రజలకు ప్రశ్నించే ఒక్క క్యాండిడేట్ అన్న మనకు ఉండాలి. ఎమ్మెల్సీ అంటేనే మనకు 4 డిస్టిక్లకు 4 జిల్లాలకు మనకు ఒకటి ఉంటుంది. ఈ డిస్టిక్కు మనకు 4 డిస్టిక్లకు ఎమ్మెల్సీగా సుగుణాకర్ రావు గారు వచ్చినందుకు మనం చాలా సంతోషంగా ఉన్నాము. ప్రతి ఒక్కరూ ఆయనకు ఓటు వేయాలని, గెలిపించాలని, మనకు ఇంటింటికి వెళ్ళి గడప ముదోల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి శాసన మండలి పట్టభద్రుల ఎమ్మెల్సీగా భారతీయ జనతా పార్టీ సుగుణాకర్ రావు గారిని ఎన్నుకోవడం జరిగింది. పూర్తిగా ఈసారి ఉత్తర తెలంగాణ ఉన్నత తెలంగాణగా అభివృద్ధి చెందాలంటే, శాసన మండలిలో గలం విప్పే నాయకుడు కావాలి అంటే భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అయినటువంటి మొత్తం 4 జిల్లాల మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ శాసన మండలి పట్టభద్రులుగా మనం మన సుగుణాకర్ రావు గారిని ఎన్నుకోవడం జరుగుతుంది. వారు తన యొక్క శాయశక్తుల భారతీయ జనతా పార్టీకి మరియు పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఉన్నందుకు వారు గర్వపడుతున్నారు. దానికి ముదో నియోజకవర్గంలో ఉన్నటువంటి మా నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు రమాదేవి అమ్మగారు వారి ఆధ్వర్యంలో మేమందరం కూడా పనిచేసి ఈసారి భారతీయ జనతా పార్టీ
భారతదేశంలోనే ఒక గొప్ప శక్తిగా ఎదుగుతుంది. ఈసారి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజారిటీతో రాబోయే వచ్చే ఎన్నికల్లో ఎంపీ ఎలక్షన్స్ లో కూడా మా నిజమైనటువంటి నాయకులు. అవామ్ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి వార్తలు మళ్ళీ కలుద్దాం. నమస్కారం.